హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం సమ్మర్ స్పెషల్ పాపడాలు నిజంగానే ఈ పాపడాలలో ఒక స్పెషల్ ఉంది మరి ఆ స్పెషల్ ఏంటో చూద్దాం పదండి అంతేకాదండి ఈ పాపడాల ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ వడియాలు ఎంత క్రిస్పీగా క్రంచిగా ఉంటాయో చూడడానికి కలర్ ఇలా ఉంది ఏంది అనుకుంటున్నారు కదా ఈ కలర్ ఇలా రావడానికి గల కారణం ఇందులో ఒకటి యాడ్ చేయడం వల్ల ఇలా వస్తుంది అది యాడ్ చేయడం వల్లనే ఈ పాపడాలకు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మరి ఆ స్పెషల్ టేస్ట్ రావడానికి గల కారణం ఏందో ముందు ముందు వీడియోలో మీరు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ ఈ పాపడాల ప్రిపరేషన్కు ముందుగానే మనము ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా పేస్ట్ మాదిరిగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఈ పాపడాల ప్రిపరేషన్కు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సూజీ రవ్వ అండి వన్ కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను కొందరు గోధుమ రవ్వ అంటారు కొందరు ఉప్మా రవ్వ అంటారు ప్రాంతాన్ని బట్టి పలు రకాలుగా పిలుస్తారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏ కప్పుతోటి అయితే సూజీ రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి ఎనిమిది కప్పుల నీళ్ళు ఇందులో వేసుకోండి ఒక కప్పు రవ్వకు ఎనిమిది కప్పుల నీళ్లు గ్లాస్ కానీ మీరు ఏది కొలతగా తీసుకుంటారో దానితోటి ఎనిమిది కప్పుల నీళ్ళు తీసుకోవాలి ఈ విధంగా ఎనిమిది కప్పుల నీళ్ళు తీసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత దీనికి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫుల్గా వేసుకోకండి సాల్ట్ ఎందుకంటే సూజీ రవ్వకు సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం స్పూన్కు తక్కువగానే వేసుకోండి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు మీ ఇష్టమండి ఇంకా తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది నేను మాత్రం త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేశాను తర్వాత మనం ముందుగా చూపించాను కదా పచ్చిమిర్చి ఆనియన్ ఆ పేస్టును ఇందులో వేసుకోండి ఈ పేస్ట్ కూడా త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి పేస్టు నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ మరగాలి మరిగిన తర్వాతనే మీరు సుజి రవ్వను యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ పచ్చిమిర్చి పేస్ట్ ఆనియన్ పేస్ట్ మరిగితేనే ఈ పాపడాలకు చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి నీళ్ళలో మరిగిన తర్వాతనే మీరు రవ్వను యాడ్ చేసుకోండి ఈ పైన ఉన్న వాటర్ అంతా పోయే వరకు మీరు ఈ రవ్వను ఉడికించుకోవాలి అంటే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి స్టార్టింగ్ టెన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టండి తర్వాత రవ్వ కొంచెం ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతనే పాపడాల్లాగా పెట్టుకోవాలి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారమే మీరు లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు పాపడాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం ఒక పాలితీన్ పేపర్ను పరుచుకొని ఎండలోనే ఈ వడియాలను పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గరిటతో పోస్తూ కొంచెం నేర్పండి నేర్పడం వలన పాపడాలు చాలా సన్నగా వస్తాయి ఎంత నేర్పినా ఎంత సన్నగా వచ్చినా ఈ పాపడాలు ఈజీగా తీయడానికి వస్తాయండి కొంచెం ఎండిన తర్వాత వాటంతల అవే పేపర్ నుంచి వదులుగా అయిపోతాయి ఇలా ఎండలో పెట్టిన తర్వాత సాయంత్రం వరకు ఇవి పూర్తిగా ఆరిపోయి విడివిడిగా అయిపోతాయి అయినా మరుసటి రోజు కూడా పూర్తిగా ఎండలో ఎండబెట్టుకోండి టూ డేస్ వరకు ఎండలో ఆరబెట్టడం వలన ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి మనము ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్లనే ఈ పాపడాలకు మరింత టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన స్పెషల్ పాపడాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నేను చూపించిన మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి మీంట్లో అందరికీ ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అంత బాగుంటుందండి దీని టేస్ట్ ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి టూ డేస్ వరకు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత పాపడాలు ఇలా అవుతాయి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా సన్నగా వస్తాయండి మీరు ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికే కాదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే మరి వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాణిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పాపడాలను ఇలా ఫ్రై చేసుకోండి ఇందులో మనము ఆనియన్ పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది అంతేకాదండి ఆయిల్ చాలా హీట్గా ఉంటే వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వెంట వెంటనే స్పూన్ తోటి తీసేయాలి చూసారా మన క్రిస్పీ పాపడాలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా క్రంచిగా ముఖ్యంగా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు మరి నేను చూపించిన మెతడ్లో మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేకాదండి నా వీడియోస్ పైన నా రెసిపీస్ పైన మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి టచ్ చేశాక పక్కనే ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీరు ముందుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్